పాపం అల్లు అర్జున్ పరిస్థితి తలుచుకుంటే ఇలా అనుకోకుండా ఉండలేం. మెగాస్టార్ మీద ఉన్న విపరీతమైన అభిమానం కొద్దీ ఆయన మాట్లాడుతుంటే కూడా పవర్ స్టార్ నినాదాలను హోరెత్తించేస్తారు అనే పాయింట్ను మనసులో పెట్టేసుకుని తనకు టైం వచ్చినప్పుడు చెప్పను బ్రదర్ అనేశాడు. తీరాది జనాల్లోకి వెళ్లేసరికి వేరేగా టర్న్ తీసుకుని బన్నీ టార్గెట్ అయిపోయాడు. డీజే ప్రమోషన్స్లో భాగంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేందుకుగాను ఆయన్ను ఎవరూ అనుకరించలేరని తాను కూడా ఆయన్ను గుర్తు చేస్తానే తప్ప ఇమిటేట్ చేయను అని చెబితే రామ్ చరణ్ చేస్తున్నాడు కాబట్టి చర్యని వికరిస్తున్నాడనే టర్న్ తీసుకుంది. డీజేకు డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు కలెక్షన్స్ లెక్కలు చెబితే మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 కంటే ఎక్కువ అని ఆడేసుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు మరో కొత్త గొడవ మొదలైపోయింది. ఈసారి బన్నీ నోరు తెరవకపోయినా టార్గెట్ మాత్రం బన్నీనే కావడం విచిత్రమే. హీరో నుంచి విలన్గా టర్న్ తీసుకున్న జగపతి బాబును మీ ఫేవరెట్ స్టార్ ఎవరో అని అడిగితే తడుముకోకుండా అల్లు అర్జున్ అని చెప్పడంతో పాటు మెగా హీరో అనే హ్యాష్ట్యాగ్ ఉపయోగించుకోకుండా ఎదుగుతున్నాడని అన్నారు. దీంతో బన్నీకి సంబంధం లేకపోయినా మెగా ఫ్యాన్స్తో మాటలు మాత్రం తనకే వస్తున్నాయి. అసలు మెగాస్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా బన్నీ ఈ స్థాయికి వచ్చేవాడా అన్నది అభిమానుల ప్రశ్న. ఇందులో వాస్తవం లేకపోలేదు కానీ మరి బన్నీ గురించి ఏం చెప్పినా గొడవే అంటే మాత్రం క్లిష్టమైన విషయమే. తెలుస్తుంది బ్యాచిలర్స్ అనగానే బేవర్స్గా చూస్తారంటరా, ఏడుపు వచ్చేస్తుందా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ?